తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులను ప్రకటిస్తూ బీజేపీ విడుదల చేసిన జాబితా చర్చనీయాంశమవుతోంది ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు తొలి జాబితాలో చోటు చేసుకోకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దేశ వ్యాప్తంగా చర్చకు తెరలేపిన మునుగోడు ఉప ఎన్నికతో కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నాయకుడిగా గుర్తింపు పొందారు కానీ ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన బీజేపీ సంస్థాగత రాజకీయాలకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు దీంతో ఆయన తన మనసు మార్చుకుని బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్లిపోతారని జోరుగా ప్రచారం జరిగింది ఈ ప్రచారాలు అనుమానాలను పటాపంచులు చేస్తూ తాను బీజేపీ నుంచే పోటీ చేయనున్నానని మునుగోడు నుంచే బరిలోకి దిగుతానని ఇటీవల మునుగోడులో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల భేటీలో స్పష్టత ఇచ్చారు కానీ పరిణామాలు మారిన రీత్యా ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలన్న ఆలోచనలు చేస్తున్నారని ఈ రెండు ఆలోచనలను ఆయన పార్టీ నాయకత్వం ముందు పెట్టారని అంటున్నారు మరోవైపు కాంగ్రెస్ వామపకాల పొత్తులో భాగంగా మునుగోడు స్థానాన్ని సీపీఐకి కేటాయిస్తే ఇక్కడి నుంచి బీజేపీ తరపున పోటీ చేయాలన్న వ్యూహంతో ఉన్నట్టు చెబుతున్నారు ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ ఈ సీటును సీపీఐకి వదిలేసుకుంటే కాంగ్రెస్ శ్రేణులు తనకు పనిచేస్తాయన్న అంచనాలు రాజగోపాల్ ఉన్నట్టు చెబుతున్నారు కానీ ఇప్పటికీ ఈ సీటు విషయంలో సిపిఐ కాంగ్రెస్ల మధ్య ఎలాంటి అంగీకారం కుదరకపోవడం నిర్ణయం ఇంకా పెండింగ్లోనే ఉండటంతో రాజగోపాల్ రెడ్డి కూడా డైలమాలో పడ్డారని చెబుతున్నారు ఒకవేళ మునుగోడు నుంచి కాంగ్రెస్ పోటీ చేసే పక్షంలో నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలన్న వ్యూహంతో ఉన్నారని అంటున్నారు తన ఆలోచనలు హైకమాండ్ ముందు పెట్టడం వల్లే తొలి జాబితాలో ఆయన పేరును ప్రకటించలేదని కాంగ్రెస్ వామపకాల పొత్తు పంచుకునే స్థానాలను బట్టి నిర్ణయం తీసుకోనున్నారని చెబుతున్నారు అయితే మరోవైపు బీజేపీ నుంచి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేస్తున్నారసే ప్రచారం జోరుగా సాగుతోంది రేపు ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరుతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు రేవంత్ టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు బీజేపీలో చేరిన రాజగోపాల్ మునుగోడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత కొంతకాలం పార్టీలో యాక్టివ్ గానే ఉన్నా తిరిగి కాంగ్రెస్ తో చేరుతారనే ప్రచారం సాగింది ఇటీవల రాజేందర్ తో కలిసి ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయిన తర్వాత ఆ ప్రచారం ఆగింది కానీ బీజేపీ కీలక సమావేశంలోనూ రాజగోపాల్ రెడ్డి ఆసక్తి చూపలేదు పలు సందర్భాల్లో గైర్హాజరయ్యారు దీంతో బీజేపీలో రాజ్ గోపాల్ కొనసాగటంపైన సందేహాలు మొదలయ్యాయి తాజాగా ఇప్పుడు బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో పేరు లేకపోవడం కూడా ఈ సందేహాలకు తావిస్తోందని విశ్లేషకులు అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి